దర్శీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన దర్శీ పట్టణంలో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్న డ్రగ్ మార్ట్ మెడికల్స్ రెండవ బ్రాంచ్ మరియు అత్యంత నాణ్యత కలిగిన నిత్యావసర సరుకులతో మోర్ ఎన్ మోర్ సూపర్ మార్కెట్ మరియు మహిళల అందాన్ని మరింత పెంచే ఉత్పత్తులతో బ్యూటీ కాస్మెటిక్స్ ప్రజల సౌకర్యార్థం ఒకే చోట ఘనంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించబడుతుంది. మన మెడికల్ షాప్ నందు అన్ని రకాల మందులపై 20% మరియు ప్రత్యేక మందులపైన 30% తగ్గింపు కలదు. ప్రజల సౌకర్యార్థం ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మా అడ్రస్ యూనియన్ బ్యాంక్ పక్కన పొదిలి రోడ్, దర్శీ. కాంటాక్ట్ నంబర్ 9080614425. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది తన ఆలోచనని, పార్టీ మారడం ఇప్పుడు జరిగే పరిస్థితి కాదని దర్శి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జి పమ్మిడి రమేష్ ఈరోజు ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేయటం జరిగింది. కాకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి, అసలు నీ అభిప్రాయం ఏదో తెలిస్తే మేము దర్శి గురించి ఆలోచిస్తామమ్మా, ఒక్కసారి నీ అభిప్రాయం ఎందుకు తెలియపరచకూడదు అన్నారు. నా అభిప్రాయాన్ని తెలియపరిచాను. కేవలం రాజకీయ పదవులే అనేది కాదు, పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ అండి. నన్ను దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరిగినప్పుడు నన్ను అభిమానించిన వాళ్ళు, నా కోసం అండగా నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నిట్ట నిలువున మధ్యలో వదిలేయడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళని అట్నే అంటి పెట్టుకుని ఉన్నాను. దీనికి పూర్తి పరిష్కారం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయటమే అనేది నా ఆలోచన. దానికి తగ్గ ప్రణాళికలో భాగంగా నా అభిప్రాయాన్ని వారికి వ్యక్తపరిచాను. పార్టీ మారటం అనేది కేవలం కాదు, దర్శి నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అది వ్యక్తపరచడం జరిపింది తప్ప పార్టీ మారటం అనేది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు. వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవడం ఖాయమైపోయింది, ఇది ఎలాంటి సందేహం లేదు. ఈ పొత్తు కారణం కూడా ఈ నరరూప రాక్షసుడి పరిపాలన అంతమొందించి ప్రజల్ని సుఖ సంతోషాలతో ప్రశాంతంగా బతకనిచ్చేదానికి ఒకే ఒక మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదనే ఉద్దేశంతో చాలా ఉన్నతమైన ఆలోచన ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారనేది వాస్తవం. దానికి తగ్గ అంశంలోనే నేను మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి అది భవిష్యత్తులో ఎట్లా అయ్యింది అనేది ఏది కూడా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంతే.